నమస్తే, నేను మీ ఆగ్లే శ్రీనివాస్ రెడ్డి. మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పూర్తిగా ఎక్కడ చూసినా కూడా సిఏఏపై చర్చ. సిఏ అంటే ఏంటంటే, ఇక్కడున్న ఏ ఒక్కరిని కూడా ముస్లింల్ని బయటకు పంపించే యాక్ట్ కాదు. ఈ దేశంలో వచ్చే వాళ్ళకి ఇచ్చే అమెండ్మెంట్ మాత్రమే. కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్గా మారి దాని అనుసంధానమైనటువంటి పార్టీలతో కలిసి ముస్లింలకి సిఏ ద్వారా ముప్పుందని, ఈ దేశం నుంచి తరిమి కొడతారని ఒక లేని అపోహని, భయాన్ని, ఆందోళనని రగిలించి వారితో దేశవ్యాప్తంగా ఒక పోరాటం నడిపిస్తున్నారు, ఒక ఉన్మాద చర్యలు చేపిస్తున్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ హస్తంతోనే జరుగుతుంది కాబట్టి. అందుకే భారతదేశం మొత్తం కాంగ్రెస్ని కాస్త కాంగ్రెస్గా మార్ అంటున్నారు. నిజంగా సిఏ అంటే సింపుల్, ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా వెనక్కి పంపించదు. ఈ దేశంకి వచ్చిన వాళ్ళని, ఈ దేశంలో ఉంటున్న వాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. అదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇంతకుముందు ఇది బిల్లుగా ఉన్నది, ఇది యాక్ట్గా మారింది. ఇది ఈరోజే భారతీయ జనతా పార్టీ ఈరోజు పెట్టుకున్న కార్యక్రమం కాదు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పాటు జరిగింది. నిజంగా ఆ సమయంలో వాస్తవానికి ఇంత టెక్నాలజీ లేదు, ఇంత మీడియా ఎక్స్పోజింగ్ లేదు. ఆ రోజు ఎక్కడున్న ప్రజలు అక్కడే ఉండిపోయారు, కొంతమంది షిఫ్ట్ అయ్యారు. దురదృష్టం ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్న హిందువులు, చాలామంది హిందువులు అక్కడ మతతత్వ పార్టీగా మారి, మతతత్వ దేశంగా మారాక హిందువులకు వచ్చే హక్కుల్ని మొత్తం కాలరాశారు. ఇద్దరు పెళ్లి చేసుకొని, హిందూ ధర్మంలో పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వాళ్ళని ఎత్తుకపై ముస్లింస్ పెళ్లి చేసుకుంటా అంటే అక్కడ దేశాలు సహకరించలేని పరిస్థితి. అప్పుడే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు, పాకిస్తాన్లో మైనారిటీ అయిన హిందువులకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళని శరణార్థులుగా తీసుకొని ఈ దేశంలో వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలని ఆ రోజు వాళ్ళు కోరుకున్నారు. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ 2014 అండ్ 2018 రెండు మేనిఫెస్టోలలో పెట్టి ఇక్కడి హిందువులకి సముచిత స్థానాన్ని కల్పిస్తామని చెప్పి సగర్వంగా గెలిచి ప్రజా తీర్పును ఆమోదం పొంది సిఏకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది రుచించని కాంగ్రెస్, మమతా ఖాన్, ఇలా చాలామంది ఖాన్లు, ముల్లాలు ఈ సిఏ మీద వ్యతిరేకిస్తున్నారు. నిజంగా సిఏ ఏ ముస్లింని కూడా భారతదేశం నుంచి తరిమేయదు. భారతదేశంకి వచ్చిన హిందువులకి, అంటే ఆ పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ ముస్లిం మెజారిటీగా ఉన్న వాళ్ళు, ముస్లిం దేశంగా ప్రకటించబడిన వాళ్ళ అన్యాయమైనటువంటి వాళ్ళకి న్యాయం చేసే ఒక ఔదార్యమే సిఏఏ. భారతీయులు ఔదార్యులు కాబట్టి సిఏఏని ఆమోదించాలి. ఆమోదించడం లేదు కాబట్టే వాళ్ళు పాకిస్తాన్ వారసులుగా చాలామంది నాయకులు అంటుంటారు. అప్పుడు మనకు కూడా నిజమేమో అనిపిస్తుంది. నిజంగా పాకిస్తాన్లో తన్ని తరిమేస్తే భారతీయులు అక్కున చేర్చుకోవాలి. కానీ ఇక్కడి భారతీయులు కూడా తన్ని తరిమేస్తా అంటే అక్కడి పాకిస్తాన్ వారసులుగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి. 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ వీడిపోవడం, 1951లో చైనా నుంచి టిబెటియన్స్ అక్కడ వాళ్ళ హింస భరించలేక ఇండియాకి రావడం, 1971లో బంగ్లాదేశ్ కొత్త దేశంగా ఏర్పడడం, హిందువుల మీద ఆ సమయంలో 30 లక్షల మంది ఊచకోత గురయ్యారు, ప్రాణాలు హరిచేత పట్టుకొని వచ్చినటువంటి హిందువులు వాళ్ళు, 1979 సోవియట్ వార్, అక్బన్ సోవియట్ వార్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా వచ్చారు మన దగ్గరికి. అలాగే 1980-2000 వరకు దాదాపు శ్రీలంక సింహీలు, తమిలియన్స్ మధ్య సివిల్ వార్ జరిగింది. తమిలియన్స్ కూడా మన దేశంలోకి రావడం జరిగింది.
తర్వాత 2015 నుంచి 2017 వరకు రోహింగ్యాలు మయన్మార్ ద్వారా రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే మెజారిటీగా ఉన్న ముస్లిమ్స్ హిందువులని హింసించడం అంటే ఎంతగా ఉంటుంది అంటే, హిందువులు ఒక చిన్న పోస్ట్ పెట్టినా కూడా మరణశిక్ష విధిస్తారు అక్కడ. అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వచ్చిన వాళ్ళని 2014 డిసెంబర్ 1 తారీఖు లోపు ఈ దేశంలో ఉన్న వాళ్ళకి సిఏఏ ద్వారా వాళ్ళకి ఈ దేశ పౌరసత్వ హక్కుని కల్పించే ఒక అద్భుతమైన ఔదార్యమైన కార్యక్రమాన్ని ప్రపంచం ఆహ్వానించాలి. కానీ ఇక్కడ ఉన్న ముస్లింలు లేని భయాందోళనల్ని తన మీద రుద్దుకొని ఏదో జరుగుతుందని కమ్యూనిస్టులు కాంగ్రెస్లు కలిసి ఆడుతున్న నాటకంగానే ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా భారతదేశంలో శరణార్థులుగా వచ్చిన వాళ్ళని మనం రికగ్నైజ్ చేయాలి. పెద్ద సమస్య ఎక్కడ వచ్చిందంటే అస్సాంలో అస్సాం ప్రజల సొంత ప్రజల కంటే లోకల్ వాళ్ళకంటే వలస వచ్చిన వాళ్ళే ఎక్కువ వచ్చారు. సమస్య ఎక్కడన్నా ఉందంటే అస్సాంలో ఉండాలి. వాస్తవానికి అస్సాంలో ఉన్న లోకల్ పీపుల్స్ కంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువయ్యారు. తద్వారా అస్సాంలో ఉన్న వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వీరి ద్వారా అనగబడిపోయినాయి, తొక్కబడ్డాయి. అక్కడి విద్యార్థి లోకం అంతా ఉవ్వెత్తున లేచి మాకి మా సంస్కృతిని కావాలి, మా రైట్స్ మాకు కావాలని కొట్లాడినప్పుడు ఈ సిఏఏ తెర మీదకి వచ్చింది. మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు కాదు. ఈరోజున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారే ముస్లిం దేశాల్లో ఉన్న మా సిక్కులకి అన్యాయం జరుగుతుంది, మాకు అవకాశం కల్పించాలని ఇదే పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మౌనంగా ఉండడం, కాంగ్రెస్ అయినటువంటి నాయకులు హంగామాలు సృష్టించడం, అబద్ధాలు ప్రచారాలు చేయడం ఈరోజు దేశవ్యాప్తంగా రచ్చ జరగడానికి కారణమవుతుంది. అదృష్టం ఏంటంటే కొన్ని ప్లేసులలో ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర ఆస్తుల్ని నాశనం చేస్తే నాశనం చేసిన వాళ్ళని గుర్తించి ఆ నాశనానికి అయిన ఖర్చుని వాళ్ళ మీద కనీసం చెవులు పిండైన వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది శుభ పరిణామం. ఈ దేశంలో ఉండాలి అంటే ఈ దేశ పౌరసత్వాన్ని పొందాల్సిందే, ఈ దేశం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందే. అంటే ప్రపంచంలో లేని హక్కుల్ని, ఆధార్ కార్డు ఉండదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, రేషన్ కార్డు ఉండదు, వాడికి ఉండేది ఒక్కటే ఓటర్ కార్డు. అది కాంగ్రెస్కి వేయాలి, కాంగ్రెస్ వాళ్ళని కాపాడాలి. ఈ వ్యవస్థ మారాలా? భారతదేశం అనేది ధర్మసత్రమా? ఎవడు పడితే వాడు ఉండడానికి. గట్టిగా చెప్పాలంటే పక్కనే ఉన్న కోయంబత్తూర్లో ఆ నియోజకవర్గంలో చిన్నపిల్లల్ని కుక్కలు దాడి చేసి చంపాయి. అక్కడి వాళ్ళు నీ కుక్కకి మెంబర్షిప్ ఉండాలి అని చెప్పినప్పుడు అందరు తీసుకున్నారు. అంటే నేను ఇక్కడ కుక్కలతో పోల్చడం లేదు, కానీ కుక్కకున్న స్థాయి కూడా ఇక్కడ మనకుండకూడదా? ఇంకా గట్టిగా చెప్పాలి అంటే 2017 తర్వాత వచ్చిన రోహింగ్యాలు హైదరాబాద్లో వేలాది మంది, అందులో నిన్న మొన్న హైదరాబాద్ పోలీసు వాళ్ళకి అప్పుడు ఎప్పుడో నేరాలు చేస్తుంటారు, జైల్లో వేస్తుంటారు, చాలా నేరాలలో పట్టుబడతారు, ముద్దాయిలుగా ఉంటారు, బెయిల్ మీద బయటకు వెళ్ళిపోతారు. బెయిల్ మీద బయటకు వచ్చినాక వీళ్ళు పేషీలకు అటెండ్ అవ్వాలి కోర్టుకి. తీరా కోర్టుకు అటెండ్ కాకపోతే పోలీసు వాళ్ళు వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ మీద పోతే వాళ్ళు అక్కడ ఉండరు. ఎంక్వైరీ చేస్తే వీళ్ళు రోయింగ్ అని తేలుతుంది. అంటే వాళ్ళు హత్యలు చేస్తారు, మనభంగాలు చేస్తారు, డ్రగ్స్ చేస్తారు, బాంబులు తెస్తారు, కానీ వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డు ఇవ్వాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది అసలు? భారతదేశంలో కనీసం ఒక ఎన్ఆర్సీని మనం పెట్టుకోలేమా? భారతదేశ పౌరునిగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇదే తెలంగాణ గడ్డపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగాక సకుటుంబ సపరివార సమగ్ర సర్వే అని ప్రపంచంలో ఎవరికి తీసిపోని విధంగా చేసిన మనం దేశవ్యాప్తంగా ఎందుకు చేయట్లే? మన వాళ్ళు ఎవరో, మంది వాళ్ళు ఎవరో ఎప్పుడు మనం తెలుసుకుంటాం? ఎన్ని పుల్వామాలు జరగాలి, ఎన్ని లుంబిని పార్కులలో ప్రాణాలు పోగొట్టుకోవాలి? ఇప్పటికైనా ఇల్లీగల్
ఇమిగ్రేషన్స్ని ఎందుకు పట్టుకోవద్దు మనం? అక్రమ చొరబాటుదారుల్ని ఎందుకు అరికట్టకూడదు? రోజు వేలాది మంది ఈ దేశంలోకి రావడానికి ఏదైనా ధర్మసత్రమా? ఎందుకు కటాఫ్ టైం ఉండకూడదు? అందులో వచ్చినటువంటి ఆన్సరే December 1, 2014. 2014 కంటే ముందున్న వాళ్ళు మాత్రమే ఈ దేశంలో పౌరులుగా మేము అలాట్మెంట్ ఇస్తున్నామని చెప్పడం తప్ప, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి నీ నివాసం ఏందో తెలుసుకోవాల్సిన అవసరం ఈ భారతదేశంలో ఉండదా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పటికైనా మనందరం చదువుకున్న వాళ్ళగా సిఏలో ఏమీ లేదు, సిఏ ఎవరిని డిస్టర్బ్ చేయదు, సిఏ ద్వారా భారతదేశం అవతల ఉన్న హిందువులు మళ్ళీ భారతదేశంలో నివసిస్తున్న హిందువులుగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంత వెసల్బాటును కలిగిస్తుంది, ఇక్కడ ధర్మాన్ని పాటిస్తుంది కాబట్టి లౌకికవాదం పేరుతో ఇష్టం వచ్చినట్టు చేయడం కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని, దానిలో చదువుతున్న పిల్లలకి వాళ్ళ దేశం వైపు నడవాలని, వాళ్ళ దేశం అంటే అన్నిటికన్నా ముఖ్యమని, దేశం కోసం నిలబడాలని, పిహెచ్డీల కంటే చదువు కంటే దేశమే ముఖ్యమనే అవగాహన రావాలని TS24 న్యూస్ పక్షాన కోరుకుంటున్నాను.